హలో, ఇప్పుడు సింపుల్గా ఒక కర్రీ చేస్తానండి. అది నా స్టైల్ కాదు, మా నానమ్మ స్టైల్ అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నానమ్మ చికెన్ కర్రీలో బాయిల్డ్ ఎగ్స్ వేసి చేసేదన్నమాట. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆ స్టైల్లో ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. ముందుగా చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇందులో కావాలి అంటే గంట ముందు లేదా ఓవర్ నైట్ ముందు రోజే మీరు మ్యారినేట్ చేసినా కూడా బాగుంటుంది. సో ఇది 1/2 కిలో చికెన్కి 1.5 స్పూన్ నేను కారం వేసాను. ఎక్కువ కారం ఉండదు మనది. అలాగే కొద్దిగా పసుపు, ఈ చికెన్కి సరిపడా ఉప్పు, 1 చిన్న స్పూన్ ధనియాల పొడి, హోమ్ మేడ్ గరం మసాలా, అలాగే మంచి కమ్మటి పెరుగు 1 స్పూన్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వేసేసి కలిపేసుకోవాలి. సింపుల్ మ్యారినేషన్. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం రండి. మ్యారినేట్ చేసుకుని 1 గంట పక్కన పెట్టేయండి. ఇప్పుడు పొయ్యి మీద 1 గిన్నె పెట్టి దీంట్లో కొంచెం ఆయిల్, ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఫస్ట్ పొయ్యి మీద నూనె పెట్టిన తర్వాత కాస్త వేడేకాక పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఇలా కాడలతోనే జస్ట్ ఇలా ఘాటు పెట్టి వేసేయండి. ఈ పచ్చిమిర్చి చికెన్ కర్రీతో టేస్ట్ చాలా బాగుంటాయి. మా నాన్నమ్మ ఇట్లా వేసేది. బేసికల్గా కూడా ఆమె మంచిగా పచ్చిమిర్చిని నూనెలో వేయించి ఉప్పు కారం చల్లుకొని తినేది, జస్ట్ ఉప్పు చల్లుకొని తినేది. ఇందులో కరివేపాకు, కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేయండి. ఉల్లిపాయలు మటుకి ఎక్కువ వేయండి, సన్నగా తరిగితే బాగుంటుంది. ఉల్లిపాయలు వేగే లోపల ఇక్కడ అల్లం ముక్క, అల్లంని డైరెక్ట్గా కచ్చపచ్చ దంచేయండి. అలాగే కొన్ని వెల్లుల్లి కూడా. అప్పటికప్పుడు దంచి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచే వేరసలు, చాలా బాగుంటుంది. అలానే మొత్తం ఫైన్ పేస్ట్ అవసరం లేదు, కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేసేయండి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి మంచిగా వేగాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేగనివ్వాలన్నమాట. ఇవి ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. అండ్ 1 గంట ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా చికెన్ని, ఇప్పుడు ఇందులో వేసేయాలి. ఇందులో పసుపు అన్నీ వేసేసాం కాబట్టి మళ్ళీ మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకుంది 1/2 కిలో చికెన్. చికెన్ అంతా ఇలా తాలింపులో వేసేసి 5 నిమిషాలు మూత పెట్టేయండి. ఆయిల్లో చికెన్ చక్కగా మగ్గాలి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. చికెన్ కాస్త ఇలా నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక మొత్తం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం, ఆ గిన్నెని కొంచెం వాటర్తో కడిగి ఇందులో వేసేయండి. ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని మనం జస్ట్ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసేయాలి. ఎగ్ విరగకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు కొంచెం గ్రేవీగా కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోండి. లేదు కర్రీలాగానే కావాలి అనుకుంటే ఇలాగే వదిలేయండి. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 5-6 నిమిషాలు ఉడికించుకుందాం. అప్పుడు మంచి గ్రేవీ కూడా వస్తుంది. మరి ఎక్కువ థిక్ గ్రేవీ కాదు, అలానే ఎక్కువ గ్రేవీ గ్రేవీ కూడా కాదు, ఫ్రైడ్ కాకుండా మామూలుగా సెమీ గ్రేవీ టైప్లో ఉంటుంది అన్నమాట. ఆ మధ్యలో ఎగ్ తింటూ ఉంటే కాంబినేషన్ ఆ చికెన్ గ్రేవీ అంతా ఎగ్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. ఫైనల్గా గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది విత్ ఎగ్స్తో. ఇలా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. రండి బౌల్లోకి తీసేసుకుందాం. అండ్ ఇక్కడ కొత్తిమీర కూడా రెడీగా ఉంది. కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ని బయటకు తీసుకుందాం. గ్రేవీకి ఎప్పుడైనా సరే ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు పెద్ద పెద్ద పీసెస్ కొట్టించకండి, అంత టేస్టీగా ఉండదు. చిన్న పీసెసే లోపల మంచిగా గ్రేవీ వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సమ్టైమ్స్ సింపుల్గా ఓల్డ్ రెసిపీస్ ట్రై చేయండి, బాగుంటుంది. ఈ స్టైల్లో చికెన్ కర్రీ మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై.